చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలు పూర్తిగా వస్తున్నా, పూర్తి అయిపోయినా కూడా ఇంకా ఇందులో చాలా మంది మంత్రులుగా ఉన్నవాళ్ళు, కీలకమైన స్థానాల్లో బాధ్యతలో ఉన్నవాళ్ళు కూడా అరే మనం గెలిచాం, మనం ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అనే నిజాన్ని వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేకుండా ఉన్నట్టున్నారు. మేము ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అని దాన్ని వీళ్ళు మళ్ళీ గిల్లుకొని ఏమైనా చూసుకుంటున్నారేమో నాకు అర్థం కావట్లేదు. కానీ పదే పదే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లే వీళ్ళ మాటలు, వీళ్ళ బాడీ లాంగ్వేజ్, వీళ్ళ వ్యవహార శైలి. మరీ ముఖ్యంగా హోంశాఖ మంత్రిగా ఉన్న వంగలపూడి అనిత మేడం గారు అయితే మరి మేడం గారు ప్రభుత్వాన్ని నడుపుతామనుకుంటున్నారో ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామనుకుంటున్నారో పదే పదే నోరు తెరిస్తేనే అబద్ధాలు. తెలుగుదేశం పార్టీ మీడియా పదే పదే పని చేస్తూ ఉంటుంది. ఒక అబద్ధాన్ని రోజుకు 10 సార్లు ఎటు ఆ పనికి మాలిన పత్రికలు ఉన్నాయి, టీవీ ఛానల్ అని చెప్పి ప్రచారం చేసుకుంటూ ఉంటారు. జనాలు అదే నిజం అని చెప్పి నమ్ముతారని. వంగలపూడి అనిత గారు కూడా హోంశాఖ మంత్రిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి కూడా పదే పదే అదే అబద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు 980 మందితో సెక్యూరిటీ కావాలని చెప్పి అడుగుతున్నారు. అది ఒక ఊరండి, ఒక ఊర్లో ఉన్నంత అంటున్నారు. హోంశాఖ మంత్రి ఉన్నారు, వీళ్ళ మంత్రిత్వ శాఖ నుంచి కోర్టుకు అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది, వీళ్ళ మంత్రిత్వ శాఖ నుంచి సమాధానం చెప్పాల్సి ఉంటుంది హైకోర్టుకు కూడా. ఆయన మొత్తం ముఖ్యమంత్రిగా ఉన్న వంట మనుషులు, స్వీపర్ల దగ్గర నుంచి మొత్తం 139 మంది ఉండేవాళ్ళు, దాన్ని భారీగా తగ్గించారు, అది రెస్టోర్ చేయమని చెప్పి పిటిషన్ వేశారు. మరి హైకోర్టులో ఈ మేడం పోయి వాదించాలి. 980 మంది అడుగుతున్నారు, అది ఏమైనా చదువుకున్నారా లేదా అంటారు అప్పుడు జడ్జి గారు. పిటిషన్లో ఏముంది, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి. అరే బాధ్యతాయుతమైన హోంమంత్రి పదే పదే అబద్ధాలు మాట్లాడడం కోసం మీడియా సమావేశం పెట్టి మళ్ళీ ఈమెకు మాత్రమే సాధ్యమైన బాడీ లాంగ్వేజ్. ఒక ఊరండి ఆ విధంగా బాడీ లాంగ్వేజ్ పెట్టేంత మాత్రం నిజమైపోతుందా మేడం? అరే ఎంత బాధ్యతాయుతమైన బాధ్యతల్లో ఉన్నారు, అబద్ధాలు లేదు ఇది నిత్యం. అండ్ మన నంద్యాల దగ్గర పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఆయన అక్కడ శ్రీశైలం ఎమ్మెల్యేనే, మండలానికి దాన్ని లేపేయండి, మీ చేత కాకపోతే చెప్పండి, మనుషులను పంపిస్తా, పోలీసుల్ని మేనేజ్ చేస్తా అన్నారు. అసలు ఒక ఎమ్మెల్యేగా ఉండండి ఈ మాటలు మాట్లాడడం ఏంటి? నడి రోడ్ల మీద నలుగుతూ పోతుంది ఇప్పటికే, అట్లా మాట్లాడడం ఏంటి? ఆయన అట్లా మాట్లాడింది కాబట్టి ఎస్ఐ పోలీసుల సమక్షంలో నంద్యాల దగ్గర సీతారామపురంలో సుబ్బరాయుడిని చంపేశారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చంపిన వాళ్ళనే కాదు, దీనికి ప్రోత్సహించిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి అన్నారు. మరి హోమ్ మినిస్టర్గా మీరు సమాధానం చెప్పాలి. ఒక ఎమ్మెల్యే అట్లా మాట్లాడచ్చా మాట్లాడకూడదు మీరు సమాధానం చెప్పండి సూటిగా. ఎమ్మెల్యే అట్లా మాట్లాడచ్చా మాట్లాడకూడదు? ఈమె మీడియా సమావేశం ఎక్కడ పెట్టినా పనికిమాలనోలే రిపోర్టర్లు ఉన్నట్టున్నారు, అక్కడ పనికిమాలనోలే జర్నలిస్టులు కాడు ఉన్నట్టున్నారు. 980 మందిని మేము పదే పదే అడుగుతూ మాట్లాడుతూ ఉంటే ఒక్కడైనా కూడా ఎక్కడన్నాడైనా హైకోర్టు పిటిషన్లో 980 మందిని చూపెట్టండి అని అడుగుతలేదు. ఏమన్నా తెలిసేస్తాయిగా వీళ్ళకు కూడా, ఏదో పట్టుకొని తిరుగుతుండ్రా గొట్టాలు, ఏమన్నా చదువుకొని ఏమన్నా కంటెంటో లేకుంటే ఏమన్నా అవగాహన ఉంటే కదా, ఎన్నో పట్టుకొని తిరుగుతుంటారు. ఎవరో అడిగి మాట్లాడినప్పుడు ఆ బీట్లో ఉంటారు, అడిగి మైకులు పెడుతుంటారు, అందమించి ఏం చేస్తారు వీళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, దాని ఆ ఎమ్మెల్యే అటువంటి మాటలు మాట్లాడచ్చా, మండలానికి దాన్ని లేపేయండి అని దాని మీద సమాధానం చెప్పాలి. మాట్లాడచ్చా మాట్లాడకూడదా? ఎందుకు మాట్లాడాడు ఎమ్మెల్యే? అది వీడియో విజువల్గానే ఉంది కదా, నీట్గా దాని మీద సమాధానం చెప్పండి. అట్లా కాకుండా ప్రోత్సహించిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారినే అరెస్ట్ జైల్లో పెట్టాలి. వివేకానంద దగ్గర హత్య కేసులు వేళ్ళని జగన్ వైపు పోతున్నాయి, మరి అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి, అధికారంలో ఉన్నారుగా పెట్టండి, లేకపోతే సిబిఐకి చెప్పండి, అధికారంలో ఉన్నారుగా కేసు పెట్టండి. మరి ఇవన్నీ ఎందుకు మాటలు? కేసు పెట్టి జైలు, మరి ఏదో ఒకటి తేలిపోతుంది కదా, పెట్టండి అరెస్ట్ చేయండి. సంబంధం లేకుండా మనం ఇంకా బాగా అధికారంలో ఉన్నామని మరి అది అయిపోయిన తర్వాత గిచ్చుకొని ఉంటారు వీళ్ళు. అరే మనం అవునా గెలిచామా? అరే మనం ఇప్పుడు నేను హోంమంత్రా, నేను ఇంకో మంత్రా, నేను ఎక్స్ మంత్రా, నేను వై మంత్రా అని చెప్పి గిచ్చుకొని చూసుకుంటుంటారు. గెలిచామా మనం మన ఎన్నికల్లో? అది లేకపోతే ఏం మాట్లాడుతున్నారు? కనీసం బాధ్యత లేకుండా.